మనం తెలియక చేసే అమంగళకరమైన పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇళ్లల్లో మనం చేసే పనులు మనకు తెలియకుండానే దరిద్రాన్ని తెచ్చి పెడుతూ ఉంటాయి. మరి మనం చేసే ఆ తప్పులు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే ఈ పనులు చేయకండి. ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా ఉంటే మంచిది. వాటిలో ముఖ్యంగా పొద్దుపోయే వరకు నిద్రపోకూడదు. ఉదయం సూర్యోదయం కాకముందే ఖచ్చితంగా నిద్ర లేవాలి. ఇంకా ఇంటి ముందు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకునే వాళ్ళు పొద్దుపోయిన తర్వాత నీళ్లు చల్లితే సూర్యుడు ముఖం మీద నీళ్లు చల్లినట్లే అవుతుంది. అది సూర్యుడికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది, మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి పొరపాటున కూడా పొద్దుపోయే వరకు నిద్రపోకూడదు. ఈ పనులు చేస్తే దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్లే. నిద్ర లేవగానే చాలామంది దుప్పటి ఎదిలించి చక్కగా మడత పెట్టిన తర్వాత బయటికి రావాలి. దుప్పటి తీసి అలా మంచం మీద పడేసి రాకూడదు. అలా దుప్పటి మడత పెట్టకుండా వస్తే దరిద్ర దేవత చక్కగా వచ్చి కూర్చుంటుందంట. అందుకే ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ దుప్పటి మడత వేయకుండా బయటికి రాకూడదు. చాలామంది భోజనం చేసిన తర్వాత తిన్న ఎంగిలి పళ్ళం చేతిలో పెట్టుకొని చెయ్యి కూడా కడుక్కోకుండా అలాగే కూర్చుంటారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదు. దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది. ఇంట్లో వాళ్ళు అనారోగ్యాల పాలు అవుతారు. మాసిన బట్టలు ఉతికిన తర్వాత స్నానం చేయాలి. బట్టలు ఉతికేటప్పుడు ఆ నీళ్లను కాళ్ళ మీద పోసుకోకూడదు. అలా చేస్తే దరిద్రం. ఇంకా వంటగదిలో వంట పాత్రలను పట్టుకోవడానికి ఉపయోగించే మాసిపోయిన బట్టలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు. ఇండ్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడు కూడా నిద్రపోకూడదు. సాయంత్రం సమయంలో ప్రదోషకాల జ్ఞానం పూజ మంచి ఫలితాలను ఇస్తాయి. సాయంత్రం 6 దాటిన తర్వాత కోడిగుడ్లు ఉప్పు సూది నూనె వంటివి ఇంటికి తెచ్చుకోకూడదు. ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే. రాత్రిపూట గాజులు తాళిబొట్టు తీసి పక్కన పెట్టుకోకూడదు. ఇంకా మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించుకోకూడదు. అలా కాకుండా తెలిసి తెలియక ఇలాంటి పనులను చేస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేయటం ఖాయం.